హాయ్ హలో నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్న ఈ వ్యక్తి తన మూవీస్తో ఎన్ని రకాలుగా మనల్ని ఎంటర్టైన్ చేశారో ఆల్రెడీ అందరికీ తెలుసు. అయితే ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టేశారు అండ్ హ్యాట్రిక్ హిట్ కోసం ఈ 19th మన ముందుకు టెనెంట్ అంటూ వస్తున్నారు. మనతో పాటు సత్యం రాజేష్ గారు ఉన్నారు. అండ్ టెనెంట్ మూవీ ఎంత థ్రిల్ చేస్తుంది, థ్రిల్లర్ ఈ మధ్య థ్రిల్లర్స్తో ఎక్కువ మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి ఇది థ్రిల్లరా, అసలు ఇది ఏ జోనర్, కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటు సత్యం రాజేష్ గారు, చందన అండ్ యుగంధర్ గారు డైరెక్టర్ ఉన్నారు, తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్, ఫైన్ అండి, హౌ ఆర్ యు? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. కనిపించట్లా? అదే, చూస్తే ఎలా తెలుస్తుందండి, లోపల ఒకలా ఉంటుంది, బయట అందంగా ఉన్నంత మాత్రం లోపల బాగున్నారని కాదు కదా. అలా బాగున్నారు. సార్ మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. అండ్ ఫస్ట్లీ రాజేష్ గారు కంగ్రాచులేషన్స్, ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ 2 హిట్స్ కొట్టేశారు అండ్ హీరోగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా లైఫ్ని. మీరు మీకు ఎలా అనిపిస్తుంది? మీకు అర్థం అవ్వట్లేదు? నాకు అర్థం అవ్వదు, ఎందుకంటే నేను హీరోని కాదు కాబట్టి మీరే చెప్పాలి. అంటే ఎంజాయింగ్ అంటే ఇది కూడా ఆర్టిస్ట్ లాగే మన మంచి కేటలో వస్తుంది, కొంచెం పెద్ద కేటలో వస్తుంది, ఫీల్ అవుతున్నాం అంతే. ఎస్, కానీ ఇప్పుడు మీ టాలెంట్కి తగ్గ రికగ్నిషన్ వచ్చే క్యారెక్టర్స్ వస్తున్నాయని నాకు అనిపించింది, దానికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కంప్లీట్గా ఆడియన్స్ ఎంజాయ్ చేయగలుగుతున్నారు, మీలో ఉన్న కంప్లీట్ టాలెంట్ని అని ఈ పాయింట్లో అనిపిస్తుంది. అవునండి. అండ్ మీరే చెప్పాలి, నేను బేసిక్గా చెప్పడానికి థ్రిల్లర్ అన్నాను కానీ నాకు ఇప్పుడు లాస్ట్లో ఒక డైలాగ్ వచ్చింది కదా, దాంతో ఏదో ఒక మెసేజ్ ఇస్తున్నారు అనిపించింది. ఇంకా ఏవో టెక్స్చర్స్ అంటే భయపెట్టడం, ఎమోషన్స్, ఇలా కంప్లీట్గా అది ఏ జోనర్ మూవీ అసలు? భయపెట్టే జోనర్? ఇది థ్రిల్లర్ అంటారమ్మా, నాకు తెలియదు. నాకు భయపెట్టడం అంటే అది హారర్ కింద కూడా వస్తుంది. అలా భయపెట్టడం కాదు, అంటే ఒక క్యారెక్టర్స్ని సపోజ్ నేను చాలా అండర్ ప్లే చేసే ఒక క్యారెక్టర్ అనమాట, చాలా సైలెంట్గా ఉండే చిన్న క్యారెక్టర్, స్మైల్తో ఉండే క్యారెక్టర్. నేను ఏం చేస్తానన్నది కథలో చాలా సస్పెన్స్, మళ్ళీ ఎందుకు చేస్తానన్నది ఒక చిన్న ఎలిమెంట్. ఇంటర్వెల్ దాకా ఇది ఇలాగ అనుకుంటుంది, ఇంటర్వెల్ తర్వాత ఇలా కాదని క్లైమాక్స్లో చూస్తే ప్రతి ఒక్కరు ఏడుస్తారు. ఓకే, అలా అలా ఒక డిఫరెంట్. మీ క్యారెక్టర్ చూసి ఏడుస్తారు? నా క్యారెక్టర్ చూసేదా ఎలా ఉందా? నీ వాగా చూసి ఏడుస్తాను అంటే అలా కనెక్ట్ అవుతారా అని నా ఉద్దేశం. మీ మొహం చూస్తే ఎవరైనా ఏడుస్తారా చెప్పండి, నవ్వుతారు. కానీ బేసిక్గా అంటే బేసిక్గా మిమ్మల్ని ఆల్రెడీ మైండ్లో మీ కామెడీని ఫుల్గా ఎంజాయ్ చేశారు కాబట్టి మిమ్మల్ని చూడగానే ఆటోమేటిక్గా నవ్వు వస్తుంది. సో ఆ క్యారెక్టర్ అన్ని షేడ్స్ ఉంటాయి, కానీ ఏడుస్తున్నప్పుడు నేను ఏడవను, జనాలు ఏడుస్తారు. అంటే చెప్పాను, లాస్ట్ టైం కూడా చెప్పాను, నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు నా క్యారెక్టర్ చూసి నేనే ఏడ్చాను. ఆ క్యారెక్టర్ డబ్బింగ్ చెప్తున్నాం అంటే డబ్బింగ్ సీన్ వేస్తాం కదా, ఆ సీన్ కాదు కొంచెం ముందు సీన్ ఏంటని చెప్పి ఆ ఫ్లోలో చూసేసరికి నేను ఒకసారి టఫ్ అని గూజ్బంప్స్ వచ్చి తెలియకుండా టీయర్స్ వచ్చాను గంటల నుంచి. అంటే లైఫ్ ఇలా కూడా ఉంటుందా, ఇలా కూడా ఉంటాయి మనుషుల లైఫ్లో. అంటే మనం ఒక ఫేసే చూస్తాం కదా, మనం మీరు మీ పర్సెప్షన్ మీ లైఫ్ చూస్తాను, నేను నా పర్సెప్షన్ లైఫ్ చూస్తాను, ఈ అమ్మాయి లైఫ్ ఆయన పర్సెప్షన్లో నుంచి లైఫ్ చూస్తారు, ఆయన డైరెక్టర్ అంటే జీవితం ఎలా ఉంటుంది ఎలా అని. అలా కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒక్కొక్కలాగా మనం సర్వే అవుతుంటాం. అందరికి ఒకే ప్రాబ్లం రాదు, అందరు ఒకేలా బతకం మనం. సో అలాగ ఒక లైఫ్ ఇలా కూడా ఉంటుందా అని ఒక ఫీల్ వస్తుంది. 100% అందరూ ఒక్క సెకండ్ తుల్లి పడతారు క్లైమాక్స్ ఆ సీన్ చూసి, లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూసి. అండ్ హాయ్ కావ్య, నాకు బేసిక్గా ఇంటర్వ్యూకి వచ్చే ముందు వరకు మీ పేరు చందన అని తెలీదు. నేను నిజంగానే మీ పేరు కావ్య అనే అనుకున్నా, డియర్ కావ్య. అది ఎలా చూశానంటే జస్ట్ ఇన్స్టాలో మామూలుగా చిన్న చిన్న బిట్స్ వస్తాయి కదా, అలా చూసి ఇది ఏదో ఇంట్రెస్టింగ్గా ఉందే అని నేను చూడడం స్టార్ట్ చేసా, అలా ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయా. అయితే అక్కడ చూస్తే ఒక సాఫ్ట్ అమ్మాయి, అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ అమ్మాయి, పక్కింటి అమ్మాయి అలా ఉన్నారు. ఇక్కడ ఏమన్నా మీలోని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? అన్ని షేడ్స్ ఉంటాయండి ఇందులో, అన్ని షేడ్స్. మీరు చూసే పర్స్పెక్టివ్ బట్టి కొందరికి నేను ఆ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు ఇన్నోసెంట్ అనిపిస్తాను, కొందరికి దీనికి ఉందిరా సారీ లాస్ట్లో అని కూడా ఫీల్ అవుతారు, కొందరు ఇదేంటి పోయి దీని ఎంట్రీ సారీ అని కూడా ఫీల్ అవుతారు. అది చూసే వాళ్ళ పర్స్పెక్టివ్ డీల్ చేస్తున్నారు అంటే ఇంకా చూసే వాళ్ళ పర్స్పెక్టివ్, అది వాళ్ళ ఎలా తీసుకుంటారా అన్నది ఇంకా వాళ్ళే వచ్చి నాకు చెప్పాలి. ఇన్ఫాక్ట్ మీరు చూసాక మీరు కూడా వచ్చి చెప్పాలి అదేంటి డియర్ కావ్యలో చేసినట్టుగా ఇక్కడ మీకు కనిపించానా లేదా అన్నది. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి ఎక్కువ మంది మిమ్మల్ని తిట్టుకుంటారేమో అనిపించింది, మీరు చెప్పిన మీమ్స్ని బట్టి. లేదు లేదు, చూసే వాళ్ళ పర్స్పెక్టివ్ బట్టి, కొందరు పాపం అనుకుంటారు, కొందరు దీనికి ఇలానే కావాలనుకుంటారు, కొందరు నాకు అసలు అర్థం కావట్లేదు అని ఏమన్నా అనుకోవచ్చు, అది వాళ్ళకి అర్థమయ్యేదా అని బట్టి. బేసిక్గా మీరు చెప్పేది నిజంగానే నాకు అర్థం కావట్లేదు అంటే ఇదే ఇన్నోసెంటా అని నేను చెప్పట్లేదు. ఇట్ అన్ని ఎమోషన్స్ ఉంటాయి ఆ క్యారెక్టర్కి, అది ఒక ట్యాగ్ లైన్, ఈ క్యారెక్టర్ ఇన్నోసెంట్ అని ఉండదు.
ఆల్ ఎమోషన్స్ మిక్స్డ్ ఉంటుంది. అయితే మీరు అంటే కంప్లీట్గా మూవీస్ చేద్దాము అని అనుకున్నప్పుడు ఇదే ఫస్ట్ స్టోరీయా, లేకపోతే ఇంతకు ముందు ఏమన్నా చాలా వినడం జరిగింది దీనికి బాగా ఇంప్రెస్ అయిపోయి ఇది యాక్ట్ చేద్దాం అనుకున్నారా? నేను దీనికి ముందు 2 మూవీస్ చేశానండి. ఈ 3rd మూవీకి సార్ డియర్ కావ్యలో మీరు ఎలా చూసారో అలానే చూసి ఓకే సెట్ అవుతానేమో అని చెప్పి ఆడిషన్కి పిలిచి నాకు స్టోరీ చెప్పారు. స్టోరీ విన్న వెంటనే నా క్యారెక్టర్ త్రూ కన్వే చేయాలనుకున్న మెసేజ్ అంటే సార్ ట్రస్ట్ ఉండింది అనమాట. చూసిన వెంటనే ఓకే నువ్వు చేయగలుగుతావు అన్న ట్రస్ట్ అయితే సార్కి ఉండింది. యా అంటే ఆబ్వియస్లీ ఇది చూసి పిలిచానంటే తెలియదు కదా సార్ చూసి ఓకేనా ఓకేనా. నేనే రివర్స్లో సార్ని అడిగాను, చూడండి సార్ నా కంఫర్ట్ ఇంతే ఉంటుంది, ఇంతకన్నా నేను చేయగలుగుతానా అంటే సార్ వాజ్ లైక్ నేను చూసుకుంటా, సెట్ మీదకి వెళ్ళాక నాకు ఏం కావాలన్నది నేను చెప్తా, నువ్వు అక్కడ వరకు ఇచ్చేస్తే నేను తర్వాత నుంచి నేను చూసుకుంటాను అన్నారు. యా అండ్ ఇట్ వెంట్ రియలీ వెల్. అండ్ సార్ బేసిక్గా నేను ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించినవి ఏంటంటే మెయిన్గా క్యాస్ట్ అండ్ క్రూ, భరత్ ఖాన్, నాకు భరత్ ఖాన్ తను కూడా సోషల్ మీడియాలో చాలా ముందు నుంచి తెలుసు. అండ్ తను ఇలా కొన్ని ఫెమిలియర్ ఫేస్, ఎస్థేర్ గారు, రాజేష్ గారు అయితే ఇప్పుడు ఫుల్ ఫామ్లో ఉన్న యాక్టరు, ఇలా అంటే క్యాస్ట్ అండ్ క్రూని సెలెక్ట్ చేయడంలో మీరు ఎంత జాగ్రత్త తీసుకున్నారు? ఏం జాగ్రత్త తీసుకోలేదండి, కథ అడిగింది. అది కథ నాతో అడిగించింది అంతే. నా కథలోంచి పుట్టారు వీళ్ళు ఆ క్యారెక్టర్స్గా. మెయిన్ నాకు ఫస్ట్ కథ అనుకున్న వెంటనే, కథ లాక్ అనుకున్న వెంటనే ఫస్ట్ నాకు ఆయన వచ్చాడు. ఫస్ట్ ఈ క్యారెక్టర్కి రాజేష్ ఎలా ఉంటాడు, ఆయన ఇప్పుడు ప్రీవియస్ ఇప్పుడు ఆ పులిమేర కావచ్చు దీంట్లో ఎలా ఉంటాడు, ప్లస్ ఆయనలో ఉండే ఇంకో యాంగిల్ ఈ కథకి ఎలా హెల్ప్ అవుతుంది అనేది నాకు అంటే ఆటోమేటిక్ నాకు వచ్చింది. పొద్దుట లేవగానే కథ ముందు రోజు విన్నాను, పొద్దుట లేవగానే నాకు ఫస్ట్ సచిన్ రాజేష్ అని మైండ్లోకి వచ్చింది. అంతే 9:45కేమో కాల్ చేశాను మార్నింగ్ కరెక్ట్గా, అప్పుడు ఆయన అవుట్డోర్ వెళ్ళిపోతున్నారు. ఇంకా వెంటనే నెక్స్ట్ డే వెళ్ళి అవుట్డోర్ అక్కడికి వెళ్ళిపోయాం. వెళ్ళి ఫ్రెండ్లీగా వస్తా ఉంటే వద్దు అది ఊరుకొని ఆయన అంటే ఎవడో వేసుకుంటున్నాడు అని అనుకున్నాడు ఆయన. నాకు కచ్చప్పడానికి ఇక్కడ అవుట్డోర్ వస్తా అంటున్నాడు, ఇటు ఎవడు ఇటు నా పాత ఫ్రెండ్ ఎవడన్నా ఎవడో పరిచయం లేదు అంటే లేదన్నా మేము వస్తాం ఇది అంటే సరే రండి చూద్దాం ఎంతవరకు వస్తాడో. అదే ఆయన చెప్పినట్టు అంటే అన్న సార్ మీకు ఒక కథ చెప్పాలి సార్ అంటే నేను అవుట్డోర్లోనండి అంటే అవుట్డోర్ వస్తాను సార్. అవుట్డోర్ వచ్చి కథ చెప్పడం అంటే నేనే అసలు నాకంత సీన్ ఎక్కడ ఉంది ఒక అంటే నేను అప్పుడప్పుడు పెద్ద పెద్ద హీరోలు వేరే ఊళ్ళో అప్పుడు డైరెక్టర్ వెళ్ళి కథ చెప్తారు అక్కడ విన్నాను కదా నాకు చెప్పడం కదా అని చెప్పి ఊరుక బ్రదర్ మీరు జోక్ చేస్తున్నారు కంగారు లేదు వచ్చేస్తాను ఒక 10 డేస్ 12 డేస్లో వచ్చేస్తానంటే లేదండి మేము వస్తా ఉన్నారు నాకు డౌట్ వచ్చి ఆవిడ ఏడిపిస్తాను నా ఫ్రెండ్స్ గారు ఫోన్ చేసి డైరెక్ట్గా వచ్చి సర్ప్రైజ్ అంటారు అనుకునే కాదు బ్రదర్ ఎందుకు ఇక్కడ దగ్గర ఇప్పుడు ఎంత అర్జెంట్ అయింది 100 సినిమా ఇప్పుడు నేను సినిమా చేయను ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఇక్కడ ఒప్పేసాను సీన్ లేదు కదా ఒప్పేసుకున్నా వెయిట్ చేయాలని చెప్తా లేదు బ్రదర్ మేము వచ్చి సరదాగా మేము ఇద్దరు వచ్చి రైటర్తో వచ్చి కథ చెప్పి వెళ్ళిపోతాం అన్నారు. సరే ఇది రండి అన్నాను నా చెప్పాడు అంటే నాకు ఆ క్యారెక్టర్ అలా వచ్చింది నాకు అంటే అది కథలోంచి వచ్చింది అలాగే ఈయన నేను కలిసి నేను అంతా కూర్చుని కొద్దిసేపు ఆ ఈవినింగ్ స్పెండ్ చేసి కథ చెప్పి ఆయన ఇచ్చిన ఇమ్మీడియట్గా ఎస్ మనం చేద్దామని విన్న వెంటనే చెప్పిన ఆ ఎనర్జీతో ఆలోచించుకుంటూ వస్తే నెక్స్ట్ వచ్చిన క్యారెక్టర్ ఎస్తర్ గారు. ఎస్తర్ అంటే ఈయన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అంటే మెయిన్ ఎమోషన్ అంటే మీకు అర్థమవుతుంది ట్రైలర్ వీటిలో చూస్తే తను ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఏసీపీ ఇది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ క్యారెక్టర్స్ చాలా 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 వచ్చేసినాయి కానీ ఇందులో ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనే క్యారెక్టర్తో ఒక ఎమోషన్ ట్రావెల్ అవుతుంటుంది అందుకే ఫీమేల్ పెట్టడం కారణం అన్నమాట. అలా ఆ క్యారెక్టరు ఆ పాత్ర తను అడిగింది తను నాకు అనిపించింది తను అప్రోచ్ అయ్యాం తనకి కలిసి లైన్ చెప్పి చేస్తే తను ఓకే అని. నెక్స్ట్ అలాగే నరేన్ గారు అంటే పెద్ద యాక్టర్స్ అని ఉన్న వాళ్ళ పేర్లు చెప్తున్నాం ఫస్ట్. నరేన్ గారు ఆయనే కావాలి అని అనిపించింది నాకు క్యారెక్టర్ ఆయన కూడా నాకు దొరికారు. నెక్స్ట్ ఈ ఫీమేల్ లీడ్స్ చూస్తున్నాను నాకు వెంటనే ఇంట్లో గ్రోజ్ టిఫిన్ చేస్తూ అలా చూస్తుండగా ఒకసారి అలా చూడంగా డియర్ కావి ఎక్కడో కనిపించింది ఎవరి పిల్ల మన పక్క ఫ్లాట్లో పిల్లగా ఉంది అన్నట్టు అనిపించింది. చూశాను ఒక 2-3 క్లిప్స్ చూశాను అంతే. ఫస్ట్ నాకు తన కళ్ళు ఓకే సెట్ ఈ అమ్మాయి సెట్ ఈ క్యారెక్టర్గా అనుకున్నాను. అలా నెక్స్ట్ ఒక మెగా చౌదరి విషయంలోనే కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాం తన విషయంలో. అలా తను కూడా ఇన్నోసెంట్ న్యూలీ మ్యారీడ్ ఉమెన్
ఆ క్యారెక్టర్ అలా అన్నీ కూడా అన్ని క్యారెక్టర్స్ కథలో ఉంచాయి. నెక్స్ట్ ఇన్నోసెంట్ బాయ్ లుక్ ఉండే భరత్ కానీ అలాగా. బేసిక్గా ఇప్పుడు మీరు చెప్పారు కదా మన పక్క ఫ్లాట్లో ఉండే అమ్మాయి ఇలా ఉంది అని, అలా ఏమన్నా టైటిల్ పెట్టేశారు? కాదు కాదు, ముందే టైటిల్ అంటే యాక్టర్స్ లుక్ అలా ఉంది అన్న ఆ క్యారెక్టర్ అంటే టైటిల్ కూడా అదే కదా బేసిక్ టెనెంట్ అంటే మన పక్క ఇంట్లో అద్దెకుండే వాళ్ళు అలా ఏమన్నా పెట్టేశారు అంటే టైటిల్ కథలోంచి వచ్చింది, కథకి రిలేటెడ్ ఉండే టైటిల్ అయింది, కథకి రిలేటెడ్ ఉంటుంది. అవును, అప్పుడు ఇంగ్లీష్ లోనే ఎందుకు పెట్టారు, తెలుగులో బాగుంటుంది చూడడానికి బాగుందని చెప్పండి. పక్కింటి అమ్మాయి అలా అనొచ్చు కదా, అమ్మాయి కదా ఇక్కడ, అమ్మాయి కాకుండా అబ్బాయి కాకుండా. మీరు కథలోంచి ఉన్న పాయింట్ అయ్యో లాగాలని ఒక ఇంటెన్షన్ తో అర్థాన్ని మార్చేస్తున్నారు మీరు, మీకు కావాల్సింది లాగే ప్రయత్నం. అద్దెకుండే వాళ్ళు మనం అద్దెకుండే వాళ్ళు పెట్టి బాగుండదు కాబట్టి టెనెంట్. ఓకే, అండ్ ఇంకొకటి నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయం అంటే ఏ థ్రిల్లర్స్లో అయినా సరే ఎవరు చంపారు అనేది రివీల్ చేయడమే సినిమాల్లో చూస్తాం, కానీ ఇక్కడ ట్రైలర్లోనే ఆయన చంపారు అనేది రివీల్ చేసేసారు, అది అది ఏమన్నా డిఫరెన్సా ఈ మూవీకి అని నాకు అనిపించింది. చంపారు అనేది రివీల్ చేసేసాం, రివీల్ చేస్తాం మీరు అనుకుంటున్నారు అంటే ఇంకా అందులో అంటే బేసిక్గా ఫైనల్ అవుట్పుట్లో ఎవరు చంపారు అనేదే ఇప్పుడు అదే ట్రైలర్లో రివీల్ చేసేసాం. మీ పర్సెప్షన్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీ విజన్, మీ ఇమాజినేషన్, ఒక కంటెంట్ చూస్తే ఒకటి వేసుకుంటాం మనం, ఒక పోస్టర్ చూస్తే ఇది ఇలాంటిదని అని మన మన ఓన్ థాట్ ప్రాసెస్లో మీ ఇమాజినేషన్ అది అది దానికి ఆన్సర్ పర్ఫెక్ట్. 19th April తెలిసిపోద్ది మీకు. నేను అంటే మీరు రివీల్ ఎందుకు చేశారు అనట్లేదు, అదే ఈ మూవీలో ఉండే డిఫరెంట్ పాయింట్ ఏమో అని అనిపించింది నాకు అంటున్నా. కాదు కాదు, ఇంకా చాలా ఉన్నాయి మధ్యలో, ఇంకా చాలా ట్విస్ట్లు ఉన్నాయి. ఓకే, ఫైనల్ అంటే వద్దులేండి, ఇంకా నేను మళ్ళీ ఏమన్నా అడిగితే 19th తెలిసి క్వశ్చన్ అడగలేదు, చెప్తామేమో మీరు మిస్ అయిపోతారేమో. వద్దులేండి, సినిమా థ్రిల్లర్స్ థియేటర్ లో చూడటమే బాగుంటుంది ఇలా చెప్పడం కంటే బేసిక్. ఐ అప్రిషియేట్ యువర్ కన్సర్న్. నిజమే కదా, ఆ ఫీల్ మళ్ళీ మీరు మీ నుంచి ఏమన్నా బయటకు వచ్చేసింది అంటే ఆ ఫీల్ మిస్ అయిపోతాం బేసిక్గా. అండ్ మీరు బేసిక్గా ఇప్పుడు హీరోగా కనిపించడం, నేను అంటే వచ్చిన దగ్గర నుంచి మీ డ్రెస్ చూస్తున్నాను, ఇన్ని కలర్స్ బేసిక్గా హీరో కాబట్టి వేసుకున్నాను. కాదు, ఇంట్రీ కదా, కొంచెం కలర్ఫుల్ మరి ఎక్కువైపోయా కలర్స్. ఫస్ట్ వచ్చినప్పుడు బ్లాక్లో ఉన్నారు, ఓకే మ్యాన్లీ ఉన్నారు అనుకున్నా, నెక్స్ట్ ఇన్ని కలర్స్లో వచ్చేటప్పటికి హీరో కదా కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి వచ్చారేమో. కాదు కాదు, జస్ట్ జస్ట్ లేదా ఏదో కలర్ఫుల్ ఉండాలి కదా అని వేసుకున్నాను. బాగలేదా? బాగుంది, కొత్తగా ఉంది, అదే చెత్తగా లేదుగా. అదే హీరోగా కనిపించడం కోసం బాగా మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. లేదు అదే లేదు, క్యాజువల్గా నేను ఇప్పుడు హీరోలో ఉంటాను నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఎలా ఉంటారండి? ఆ క్వశ్చన్ చాలా ఎంబారసింగ్ ఉంది, అంత సీన్ లేదు. ఐ చేంజ్ లాట్, నేను ఇప్పుడు నేను ఒక సినిమా కోసం 10 కేజీలు పెరిగాను, ఇప్పుడు కొంచెం తగ్గాను. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం ఫుడ్ కొంచెం హెల్తీగా తీసుకుంటాం అంతే, అంత చేయలేదు. అది కూడా మెయింటెనెన్స్. చెత్తగా లేదు కదా ఇలాంటి. కానీ మీరు బేసిక్గా చెప్పాలంటే ఇన్నేళ్లలో చాలా క్యారెక్టర్స్తో చాలా అచీవ్ చేశారు, కానీ ఇంకా ఏదో కొత్తదనం కోసం వెతుక్కుంటున్నారు, అది నాకు మీలో ఇంట్రెస్టింగ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తదనం ఏం లేదు, మనం కొత్తగా ఉన్నంతకాలం కొంతకాలం పట్టు ఉంటాం అంతే. ఎప్పుడైతే కామన్ అయిపోయామంటే తెలియకుండా లైఫ్లో ఎంత గొప్ప వాళ్ళు అయినా సరే, ఈవెన్ దేవుడైనా సరే రిటైర్డ్ అవ్వాల్సిందే గాడే. కానీ ఆ లోపం మన ఏదో కొత్త ఏదో సాధించే ప్రయత్నాలు చేస్తుండాలి అంతే. మనం ఎప్పుడైతే చాలు అనుకున్నా రిటైర్ అయిపోయినట్లక్క కాదంటే, నేను ఇంకొదో చేయాలంటే నలుగురిలో కాకుండా ఇంకొంచెం స్పెషల్గా చేయాలని చిన్న ఆతృత అంతే. అది ఆశ అనుకోవచ్చు, అత్యాస అనుకోవచ్చు, అది నా కోరిక అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఏదో కొత్త నాకు వచ్చిన పరిధిలో నేనేం చేయగలను అనేది ఇంపార్టెంట్. నేను బియాండ్ మై లిమిట్స్ వెళ్ళి నేను ఆ సినిమా చేస్తాను అలా చేయలేను కదా నేను. ఐ కెనాట్ ఈవెన్ ఆస్క్ దెమ్ నాకు అది కావాలని. సో వచ్చిన దాంట్లో కొత్తగా ఏం చేయగలను, ఈ క్యారెక్టర్ వచ్చిందంటే ఈ క్యారెక్టర్ అనేది ఎవరైనా యాక్ట్ చేస్తారు, నేనైతే కొత్తగా ఎలా యాక్ట్ చేయాలి అంటే ఎలా కన్ఫ్యూజ్ చేయాలి, నా బాడీ లాంగ్వేజ్ ఏంటి అని కొత్తగా చేయడం ట్రై చేస్తాను అంతే. అండ్ బేసిక్గా అన్నిట్లోకి కామెడీ చేయడం చాలా కష్టం, కానీ మీరు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా అంటే థ్రిల్లర్స్ కానీ ఇంకా డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తున్నారు, సో మీకు అందువల్ల బాగా ఈజీ అయిపోయింది కదా యాక్టింగ్? కాదు అలా లేదు, ఇది మీరు ఒరిజినల్గా ఈ క్యారెక్టర్ ఏదైతే సైకో సీరియస్ క్యారెక్టర్స్ ఉంటే అది నా రియల్ లైఫ్, అది
అంటే సైకో కాదు నా ఉద్దేశం అంటే సీరియస్ రియల్ లైఫ్లో నేను చాలా సీరియస్గా సీరియస్ ఉంటానంటే రియల్ లైఫ్లో బాబా అని ఉండలేం కదా, అది సినిమాటిక్ అది. బట్ నా లైఫ్కి వస్తే నేను జెన్యున్గానే ఇలా నేను మా కొంచెం ఇదిగా ఉంటాను కాబట్టి దట్స్ ఈజీ ఫర్ మీ. అంటే ఇప్పుడు ఇఫ్ యూ టేక్ ఎనీ మూవీ లైక్ క్షణం లాంటి తీసుకున్నా సరే పీపుల్ చాలా కష్టపడి కాదు దట్ దట్స్ మోర్ ఈజీ దెన్ అంటే ఎక్కువ సైలెన్స్ అనేది మీరు రియల్ లైఫ్లో ఎక్కువ సైలెంట్గా ఉంటారు. ఎగ్జాక్ట్లీ కాబట్టి నాకు అది కొంచెం నాకు ఈజీగా ఉంటుంది అలాంటి క్యారెక్టర్ చేయడం. అండ్ బేసిక్గా మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ చేత పాట పాడించకుండా నేను వెళ్ళాను పుల్లమేర ఇంటర్వ్యూలో పాట పాడించి వెళ్ళాను. పాట పాడించారు గుర్తులేదు అప్పుడు నిండు వెన్నెల జాబిలే పాడారు, ఇప్పుడు అది కాకుండా వేరే సాంగ్ పాడాలి. అంతేనా? ఆ నిండు వెన్నెల ఇవన్నీ నేను రాసిన పాటలే కాబట్టి చాలా కొత్తగా ఉంటుంది అది. ఒన్నరే సోన్నరే సోన్నరే సోన్ అని సాంగ్ ఉంది కదా, ఆ తెలుగులో రాసిన సాంగ్. నీ వెనక పడుతున్నా నా తప్పు కాదే, నీ అందం చందం నన్ను పిచ్చివాణి చేసిందే. ఓయ్ ఓయ్ పాప ఇంద రోయ్, మెడ మీద బట్టల రవేస్తుంది రోయ్, వెనక మళ్ళీ నువ్వు నువ్వు చేతిలో నవ్వుతర పెట్టి వాళ్ళ బాబు చూడకుండా పరుగు పరు. నీ వెనక పడుతున్నా నా తప్పు కాదే, నీ అందం చందం నన్ను పిచ్చివాణి చేసిందే. నీవు లేక నేను లేనే అని నేను అననే అది నా స్టైల్ కాదే, నువ్వు లేకపోతే రో రుక్మిణి పద్మిని లైన్లో లేరా ఉన్నా అది ఉన్నా. అసలు మీలో అంటే సాంగ్స్ పాడతారని తెలుసు కానీ ర్యాప్ కూడా, ర్యాప్ కి బేసిక్ చాలా టాలెంట్ కావాలి. నేను చిన్నప్పటి నుంచి ర్యాప్ సాంగ్స్ చాలా పాడేవాడిని కానీ అప్పుడు నాకు అంటే మనకు ఫైనాన్షియల్ ఇంట్లో తెలుసు కదా, ఇంట్లో డ్యాన్స్ అంటే చదువు అనేవారు, చదువు తప్ప ఎరుండదు కాదు కాబట్టి అవన్నీ మనసులో పెట్టుకుని చాలా బాధపడేవాడిని. అరే అప్పుడు వెళ్ళిపోతే నేను మంచిగా అయ్యి అనుకున్నాను కానీ అవ్వలేదు. మూవీస్లో ఎందుకు పాడట్లేదు మీరు? మూవీస్లో అవకాశం రాలేదు, మళ్ళీ మనం కొత్తగా కృష్ణనగర్లో రూమ్ తీసుకుని మళ్ళీ ఫిల్మ్ నగర్లో ట్రై చేస్తాం సార్ పాటలు పాడతారు సార్ పాటలు పాడతారు సార్ అని చెప్పి. మీకు అంత అవసరమే ఉంది చెప్పండి. బేసిక్గా సింగర్ కాదు, ఇష్టపడి ఫ్లోలో పాడగలను, వాయిస్ బాగోదు, గమకాలు సంగీతం టైప్లో రావు, సో ఫోక్ సాంగ్ సరదా పాడగలం కానీ అంటే ర్యాప్ కి బేసిక్గా మ్యూజిక్తో అంటే మ్యూజిక్ గమకాలు దాంతో పని లేదు కాబట్టి మీరు ట్రై చేయచ్చు. ఇప్పుడు ట్రై చేయడం ఉంది కదా, అనుకోకుండా వస్తే చూద్దాం కానీ ఇప్పుడు ట్రై చేస్తాం. ఓకే. అండ్ మీరు అంటే సోషల్ మీడియా ద్వారా స్టార్ట్ చేసి ఇలా ఒక మూవీస్లో ఒక ఆపర్చునిటీస్ రావడం అనేది ఒక రకమైన అచీవ్మెంటే బేసిక్గా చెప్పాలంటే. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీ లైఫ్ని ఎలా చేంజ్ చేసింది అంటే యూట్యూబ్ నుంచి ఎవరినైనా సరే మనం పెద్ద స్క్రీన్లో చూసుకోవాలనే కోరిక అందరికీ చాలామందికి ఉంటుంది. సో మిమ్మల్ని మీరు ఎలా పెద్ద స్క్రీన్లో చూసుకునే వరకు మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ వరకు మీ మధ్యలో వచ్చిన మీ లైఫ్లో వచ్చిన డిఫరెన్స్ ఏంటి అని అంటే విజిబుల్ డిఫరెన్స్ అని నేను చెప్పలేను. ఎందుకంటే యూట్యూబ్ రానంత వరకు యూట్యూబ్లో రావడం అరే యూట్యూబ్లో వస్తే చాలు, మూవీస్లో రానంత వరకు అరే మూవీస్లో వస్తే చాలు, అంటే లిమిట్ లేదు మనల్ని మనం ఎక్కడి వరకు చూసుకోవాలి అనుకుంటున్నాం అన్నది. ఎంత వచ్చినా ఇంకా పైకి వెళ్ళాలనే ఉంటుంది. ఇప్పుడు రైట్ నౌ లైక్ స్క్రీన్ మీద చూసుకొని మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఐఎమ్ ఆన్ క్లౌడ్ 9, కానీ ఆగిపోతారా అంటే లేదు, ఇంకా పెద్ద పెద్ద స్క్రీన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్లో చూసుకోవాలని ఉంటుంది. డిఫరెన్స్ ఏంటి అంటే దట్ డిజైర్ టు గ్రో, ఇంకా పెద్ద అచీవ్ చేయాలి, పెద్దగా అచీవ్ చేయాలి, అది ఒకటి డిఫరెన్స్. ఎస్. అండ్ సార్ అంటే మీరు ఒక మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ మూవీ తీయడం జరిగింది, అలా ఏమన్నా బేసిక్గా నాకంటే మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు తెలిసిన విషయం అర్థమైన విషయం ఏంటంటే మన పర్స్పెక్టివ్ ఎలా ఉంటే ఆ మూవీ మనకు అలా అర్థమవుతుంది అనేది నాకు అర్థమైంది. కానీ ఎక్కడన్నా కొంతమంది అన్నా సినిమా చూసి మారుతారు అనే ఉద్దేశంలో ఏమన్నా లేదండి? అలాంటి టార్గెట్స్ అలాంటి ఇది ఏం లేదు నాకు. నా ఫ్రెండ్ ఈ కథ తీసుకుని ఒక డైరెక్టర్ నా ఫ్రెండు ఈ కథ తీసుకుని నా దగ్గరకు వచ్చి నేను కథ ఇస్తానయ్యా నువ్వు డైరెక్షన్ చేయాలన్నాడు. ఇలా అన్నాడు అంటే ఫస్ట్ నన్ను అతను ఎలా చూశాడు అనేది ఒక చిన్న ఫస్ట్లో ప్రౌడ్గా ఫీల్ అయ్యా, ఆబ్వియస్లీ కదా ఒక డైరెక్టర్ విన్నా. విన్న తర్వాత ఇందులో ఉన్న ఎమోషన్ ఏంటి, ఈ ఎమోషన్ మనం ఈ ఎమోషన్ ఏం చెబుతుంది, నేను చెప్పేది ఏమీ లేదు అందులో, ఆ కథ ఏదైతే ఉందో ఆ కథలో ఉన్న ఎమోషనే చెబుతుంది. సో దాన్ని నేను డైరెక్ట్ చేశాను అంతే, స్క్రీన్ ప్లే వేసుకుని డైలాగ్స్ రాసుకుని డైరెక్ట్ చేశాను అంతే. సో నేను చెబుదాము ఈ మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు అర్జెంట్గా ఈ వీక్ ఇది అవసరం సొసైటీకి, నెక్స్ట్ వీక్ ఇది అవసరం అలా కాదు, అలా ఇస్తే అసలు ఎవరు కూడా ఏమో ఏం జరుగుద్ది అని అలా కాదు, కథలో ఉన్నదాన్నే ప్రజెంట్ చేశాను అంతే. అదే ఎమోషన్ అందులో మెసేజ్ ఉంది, కథలో ఉంది అది. అండ్ సినిమా తీసే టైంలో ఏమన్నా చేంజెస్ చేయడం జరిగిందా స్టోరీలో? ఏం లేదు,
కంప్లీట్ చిన్న బెటర్మెంట్స్ అవి ఉంటాయి కదా రిగార్డింగ్ స్క్రీన్ ప్లే పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, అవి ఏమీ చేంజెస్ కానీ ఏమి లేదు, జస్ట్ బెటర్మెంట్స్ అంతే, చిన్న చిన్న బెటర్మెంట్స్ అవి మేకింగ్లో వస్తుంటాయి కదా అంతే అలాంటివి. అండ్ మీరు బేసిక్గా స్టోరీ అనుకున్నప్పుడు ఈ యాక్టర్స్ దీనికైతే బాగుంటారు అని ఆల్రెడీ విజువలైజ్ చేసేసారు, ఫిక్స్ అయిపోయారు, కానీ వన్స్ క్యారెక్టర్లోకి వచ్చిన తర్వాత ఎక్కడో ఏదో మిస్ అవుతుందని ఎవరి నుంచి అన్న అలా ఫీల్ అయ్యారు? అసలు యాక్ట్ మీరు ఏదైతే విజువలైజ్ హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఆ విషయం నాకు నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యా, అంటే ఐఎమ్ ద విన్ కదా, నేను విన్ అయ్యాను కదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అంటే ప్రౌడ్ అయ్యానని చెప్పట్లేదు, ఆ ఫీలింగ్ రాలేదు, రానప్పుడు ఫీల్ అయ్యాను నేను ఓకే కరెక్ట్గా అనేది. ఏ యాక్టర్ నుంచి ఏ క్యారెక్టర్కి నేను ఆ డిసప్పాయింట్మెంట్ కానీ అది ఫీల్ కాలేదు. అంత అద్భుతంగా ఇచ్చారు, అంత బాగా సపోర్ట్ చేశారు. అది రేపు చూస్తారు మీరు. రేపు సినిమా చూసిన తర్వాత ఒక పెద్ద డైరెక్టర్ ట్రైలర్ చూసి అన్నాడు, ఎవ్రీ క్యారెక్టర్ పర్ఫెక్ట్ ఆన్ బోర్డు ఉన్నారు అని ఫీల్ అయ్యానని చెప్పి మన దానికి చెప్పారు ఒక ఆయన. ఎవరు ఆయన? మన శివ నిర్వాణ గారు. అలాగే మీరు ఫీల్ అవుతారు రేపు మూవీ చూసిన తర్వాత, అంటే ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్, ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్, అంటే ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా ఉన్నారు, పర్ఫెక్ట్గా ఇచ్చారు, పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు అనేది మీరు ఫీల్ అవుతారు డెఫినెట్. నేను ఆల్రెడీ ట్రైలర్లోనే నాకు బేసిక్గా క్యాస్ట్ అండ్ క్రూ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది అని చెప్పాను కాబట్టి, ఇంకా సినిమా చూసాక ఆబ్వియస్గా ఇంపాక్ట్ అనిపిస్తుంది. సో ఓవరాల్గా థియేటర్కి వచ్చి ఆడియన్స్ మూవీ ఎందుకు చూడాలో చెప్పండి. ప్రతి ఇంట్లో ఫ్యామిలీ, ప్రతి ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు, ప్రతి ఫ్యామిలీ వాళ్ళు ప్రతిరోజు పోరాడేది ఏదైనా సరే పిల్లల కోసమే, వాళ్ళ ఫ్యామిలీ కోసమే. అలాంటి ప్రతి ఫ్యామిలీకి ఈ సినిమా అవసరం. ఈ ఏ సర్టిఫికెట్ టెనెంట్ సినిమా అవసరం. ఓకే, పేరెంట్స్ చూస్తే, తల్లిదండ్రి సినిమా చూస్తే లేదా మదర్ చూసినా ఫాదర్ చూసినా వాళ్ళ పిల్లలకి ఈ సినిమా చూడమని చెప్తారు. అందుకు ఈ సినిమా చూడాలి. మీరు చెప్పండి, ప్రతి ఒక్కరు ఎందుకు చూడాలి అన్నదా? మేము ప్రజెంట్ చేయాలనుకుంటున్న మెసేజ్ అందరికీ తెలుసు, కానీ ఎవరు దాని గురించి ఓపెన్గా మాట్లాడడానికి కానీ లైక్ వాళ్ళ పిల్లలకి కానీ ఓపెన్గా చెప్పడానికి కానీ లైక్ దే విల్ ఎందుకు ఇబ్బంది పడ్డమో లేదా సమ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈ మూవీ త్రూ ప్రతి ఒక్కరికి ఇట్ సమ్ కైండ్ ఆఫ్ క్లారిటీ వస్తుంది, లైక్ సమ్ మెసేజ్ వాట్ కెన్ హ్యాపెన్, ఎవర్ మన పరిచయాలు ఏ విధంగా మారచ్చు అన్నది ఐడియా తెలుసుకోవడం కోసం లైక్ ప్రతి ఒక్కరు వచ్చి చూస్తే మంచిది అని. ఆ మెసేజ్ లైక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ మెసేజ్, ఒక ఫీమేల్ ఎమోషన్ లింక్ తోటి యూత్కి ఒక ఫీమేల్ ఎమోషన్ అర్థమయ్యేలాగా బ్లెండ్ చేస్తూ ప్రతి క్యారెక్టర్ రిలేట్ అయి ఉంటుంది. ఎవరికైతే మంచి సినిమా చూడాలనుకుంటారో, ఎంటర్టైన్మెంట్ ఎలాంటి సినిమా ఉన్నా బాగుంది. అంటే ఇప్పుడు పలానా హీరో సినిమా చూడాలనుకుంటే నేనేం చేయలేను, కానీ మంచి సినిమా సరదా ఫ్యామిలీ మంచి సినిమా చూద్దాం అనుకుంటే మాత్రం ఇది చూడాలి. ఇది మీకే తెలుస్తుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత, బట్ సినిమాని మాకు కొత్త ఫీల్, ఒక కొత్త ప్రపంచానికి వెళ్ళాలనుకుంటే ఈ సినిమా చూడాలి. మిమ్మల్ని మీరు చూసుకోండి, సినిమా చూడగలం సార్. లాస్ట్లో బేసిక్గా మీలో ఈ సినిమాలో క్యారెక్టర్ బయటకు వచ్చిందేమో అనిపించింది, కొంచెం సీరియస్గా. సో నాకైతే మేబీ ఈ మూవీ సొసైటీ మీద ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది అని అయితే అనిపిస్తుంది. అండ్ మీకు హ్యాట్రిక్ హిట్ అవ్వాలి, అండ్ మీరు తెలుగు అమ్మాయిలు ఇప్పుడు బాగా వస్తున్నారు కాబట్టి తెలుగులో మంచి హీరోయిన్గా సెటిల్ అయిపోవాలి, అండ్ మీరు చాలా చాలా మూవీస్ చేయాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ April 19th టెనెంట్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.